ఈ రోజు వీడియోలో కేంద్రపాలిత ప్రాంతాలు అంటే ఏమిటి కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి అనే దాని గురించి తెలుసుకున్నాము కేంద్రపాలిత ప్రాంతాలు అంటే ఏమిటి అంటే భారత రాజ్యాంగం ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వం చేత పరిపాలించబడతాయి కేంద్రపాలిత ప్రాంతాలకు రాష్ట్రాలకున్న హక్కులు అధికారాలు ఉండవు అలాగే కేంద్ర పాలనలో ఉండే చిన్న ప్రాంతాన్నే కేంద్రపాలిత ప్రాంతం అంటారు కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ప్రాంత పాలన ఉంటుంది రాష్ట్రాల తరహాలో ఇక్కడ అసెంబ్లీలు ఉండవు అయితే ఢిల్లీ పుదుచ్చేరి చట్టసభలున్న కేంద్రపాలిత ప్రాంతాలు కాగా మిగిలినవి చట్టసభలు లేని కేంద్రపాలిత ప్రాంతాలు ఈ కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చేసి తొమ్మిది జమ్మూ కాశ్మీర్ లడఖ్ అండమాన్ నికోబార్ దీవులు చండీగఢ్ నగర్ హవేలీ డామన్ డయూ లక్ష దీపములు పాండిచెర్రీ ఢిల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్